జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడ పర్యటనకు రానున్నారు. సాయంత్రం విజయవాడ చేరుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 15వ తేదీన మంగళగిరి కార్యాలయంలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జనసేనాని పవన్ పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల సాయంత్రం విజయవాడకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఆగస్టు 15న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా స్థానిక కార్యకర్తలు చేస్తున్నారు. ముందు నుంచి కూడా జనసేనానికి దేశభక్తి ఎక్కువ, తన సినిమాల్లో కూడా ఆ దేశభక్తిని ప్రదర్శిస్తూ వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈసారి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాబట్టి దానికి సంబంధించి ఆ జనసేనని అక్కడ పాల్గొంటారు. రేపు సాయంత్రం ఆయన బై రోడ్ అక్కడికి విజయవాడ చేరుకుంటారు. అనంతరం అక్కడ బస చేసి 15వ తారీఖున ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయో అందులో పాల్గొని మళ్ళీ అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కి చేరుకుంటారు. రైట్, థాంక్యూ నేతాజీ.